Mahidanagraha Prachodayati Jana Sarvavidyanam Brahma Brahma
Ali
Bali, bye. అమ్మవార్లైన 20 గ్రామదేవతలైన 20 శ్రీ దేవి మహంకాళి అమ్మవారికి అలాగే దేవి మహాలక్ష్మి అమ్మవార్లకి ముందు నమస్కరించుకుంటూ గ్రామస్తులకు కూడా అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పూర్వం ఈ మహాలక్ష్మి అమ్మవారు మహాలక్ష్మి మహంకాళి అమ్మవారు ఇక్కడ పిల్లలతోటి వారు భౌతికంగా ఆటలాడుకుంటా కూడా వచ్చినట్టు పిల్లల కింద వచ్చేవారట మా పూర్వీకులు చెప్పుకునేవారు. ఇది 1906 జనవరి 30వ తారీఖున ప్రారంభిస్తాం జరిగింది. ప్రజల్లో దానికి భూమి కూడా ఉంది, ప్రజలు కూడా అందరు సహకారంతో ఈ నిర్మాణం జరిగింది. దీనికి ఈ మన అమావాస్య రోజున ఈ రోజున గవనగుడి పని ముఖ్యంగా చాలా మేళతాళాలతో అన్ని కార్యక్రమాలతోటి గ్రామ ఊరేగింపు జరుగుతుంది. ఇది ఇది ఈ అమ్మవార్లకి భూమి కూడా ఉంది, వేలంపాట ద్వారా ఆ శిస్తు కూడా తీసుకుని కడుతూ ఉంటుంది.
ముఖ్యంగా గతంలో తక్కువ ఉండేది. తర్వాత ఈ యాక్ట్ మార్చిన తర్వాత ముఖ్యంగా టెనెంట్స్ యాక్ట్ ప్రకారంగా ముఖ్యంగా తప్పించి పాతవాడిని ముఖ్యంగా అందరినీ కూడా పాటదారులుగా చేసి ఎవరు పాడుకుంటే వాడికన్నా దిష్టిలో ఇప్పుడు పాటలు పెట్టడం వల్ల ఆదాయం కూడా జరిగింది, పెరిగింది. ఈ గ్రామస్తులు కూడా ఇది గ్రామ దేవత కాబట్టి దేవతలు కాబట్టి ఎంతో విలువిచ్చి చక్కగా ఈ కార్యక్రమం కూడా ఈరోజు మొదలు 5 రోజులు చాలా బాగా వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. పూర్వం అయితే ఆడపడుచుల్ని ప్రతి ఇంటికి కూడా వాళ్ళ ఆడపడుచుల్ని తప్పనిసరిగా తీసుకురావాలి రావాలనే ఆచారం ఉండేది. ఆ 5 రోజులు కూడా ఇక్కడే పుట్టింటి దగ్గర ఇక్కడే ఉండేవారు. ఆ విధంగా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చాలామంది ఈ కార్యక్రమానికి వస్తారు. అలాగే సంవత్సరాది రోజున ముఖ్యంగా పానకాలు పోస్తూ ఉంటుంది. ముందు పలానా వారు అని ఇటు ఒక ముందు గ్రామస్తులు రాజులని బ్రాహ్మలని కాపులని ఇలా బీసీలని ఇలా మొత్తం ముఖ్యంగా అన్ని వర్ణాలు ఆ పూర్వం నుంచి పూర్వం ఏ ఆచారం విందో అయితే ఉందో ఆచారం ప్రకారంగానే వాళ్ళు ముందు వరుసలో అలా వేస్తా జరుగుతుంది. ఈవేళ ఉత్సవానికి ప్రోగ్రామ్స్కి చక్కగా ఊరేగింపుకి చాలామంది వస్తారు. ముఖ్యంగా పానకాలు పూసుకుంటూ ఉంటారు సంవత్సరాది రోజున. ఆవేళ కూడా పానకాలు మొక్కుని చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా బాగా వస్తారు. ఈ అమ్మవార్లు ముఖ్యంగా దినదినాభివృద్ధి అంతకంతగా పెరుగుతుంది కానీ ఉత్సవం భక్తి తగ్గుతూ లేదు. ఈ గ్రామస్తులు ముఖ్యంగా ఈ అమ్మవారిని చాలా వేడుకుంటారు. మీ అందరికి కూడా నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చేందుకు కూడా మీ అందరికీ నా నమస్కారాలు. ప్రత్యేకంగా ఈ భక్తి దైవం టీవీ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ మహంకాళి మహాలక్ష్మి అమ్మవార్ల జాతర మహోత్సవ సందర్భంగా ఈరోజు సహస్ర కలశాభిషేకం ఘటాభిషేకం అత్యంత వైభవంగా గ్రామస్తులతోటి 108 కనీలంటే సుమారు 160 పైచీలకు వచ్చి ఇలా ఘటాభిషేకం కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతోటి పూర్తి చేయడం జరిగింది. ఈరోజు గవ్వళ్ళ గుడుపు సేవ అంటారు. ఈరోజు గవ్వళ్ళ గుడుపు సేవ మొదలుకుని 5 రోజులు ఉదయం సహస్రకాల కలశాభిషేకం ఘటాభిషేకం కుంకుమార్చనలు తీర్థప్రసాద వితరణ సాయంత్రం గ్రామోత్సవం అమ్మవారికి శ్రీ పచ్చల గంగన్న గారి కుటుంబీకులు వారు ఆచార ప్రకారం గ్రామాచార ప్రకారం సాంబ్రాణేసి గరగనలు లేపి ఉత్సవం ప్రారంభిస్తారు. అలాగే సంవత్సరాది రోజున పానకాలు పోస్తారు. ఆ పానకాలు పోసిన రోజున మహాకాళి అమ్మవారు గోకావారు ఆడబడుచుగాను మహాలక్ష్మి అమ్మవారు కర్ణాల తల్లపరాడు ఆడబడుచుగాను వారు పానకాలు ముందు పోసేకే తర్వాత గ్రామస్తులందరూ కూడా పోస్తారు. ఆ విధంగా పూర్వం 100 సంవత్సరాల పైచి 112 సంవత్సరాల నుంచి కూడా గ్రామాచారం ఏ విధంగా ఉందంటే అలాగా ఆచార ప్రకారం భక్తి శ్రద్ధలతో మా గ్రామస్తులందరూ కూడా అత్యంత వైభవపేతంగా చేసుకునే ఈ గ్రామ దేవత ఉత్సవానికి మరి ఆ 101 దేవతలో తమ్ముడిగా పోతురాజు స్వామికి ముందు పానకాలు సమర్పించుకుని అక్కడ గ్రామ మండపం దగ్గర పోతురాజు స్వామికి సమర్పించుకున్నాక మహాలక్ష్మి మహంకాళమ్మవారికి పానకాలు సమర్పించుకుంటాం. అలాగే సంవత్సరాది రోజునే గ్రామంలో నైవేద్యాలు పెట్టుకుంటాం. ముక్కులు ఏ విధంగా ముక్కున్న వాళ్ళు ఆ విధంగా తీర్చుకుంటారు. మరి ముఖ్యంగా ఈరోజు గవళగుడుపు రోజున ఆడపడుచులను తీసుకొచ్చి మా చిన్నప్పటి నుంచి కూడా ఈరోజు దాకా కూడా 5వ రోజు ఇప్పుడు ఈరోజు గ్రామోత్సవం జరిగాక తమ్ముడింటికి మహాలక్ష్మి మహంకాళమ్మవారులు మరి గ్రామోత్సవం అయిపోయాక తమ్ముడింటి కాడ పోతురాజు ఆలయంకి చేరతారు రేపు ఉదయానికి. రేపు ఉదయం అక్కడ 4-3 రాత్రులు నిద్ర చేసి మళ్ళీ 4వ రోజున అంటే ఇప్పుడు 5వ రోజు అవుద్ది ఉత్సవం మొదలెట్టి 5వ రోజు సాయంత్రం మళ్ళా మరి చలవ చీరల మీద మహాలక్ష్మి మహంకాళమ్మ అమ్మవారుల్ని మళ్ళా గర్భగుడి ప్రవేశం చేయిస్తాం. మరి ఆ చలవ చీరల మీద వచ్చేటప్పుడు పిల్లలు లేని వాళ్ళు మొక్కుకుంటాం కానీ పడుకుంటాం కానీ దాటతాకి అమ్మవారు దాటుతారు గరగలతోటి, లేదా పిల్లలు మొక్కి పుట్టిన వాళ్ళు ఆ పిల్లల్ని పడుకోబెడతాం కానీ అత్యంత వైభవంగా జరుగుద్ది. మరి అలాగే మా గ్రామానికే ఒక అదృష్టం. మరి అత్యంత వైభవంగా ఈ 5 రోజులు కూడా సిరుడు శ్రీకరుడు సిరిమానోత్సవం కూడా మాకు జరుగుద్ది. 5 రోజులు జరుగుద్ది. మరి పూర్వాచార ప్రకారం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి సిరిమానోత్సవం జరుగుద్ది. ఈ 5 రోజులు కూడా అత్యంత వైభవంగా జరిగే కార్యక్రమాలకి మా గ్రామమే కాకుండా మా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఎంతో వైభవంగా చేసుకుంటాం. మరి సంవత్సరాది రోజున మరి మా గ్రామాచారం అయితే
సంవత్సరాది రోజున గ్రామస్తులు అన్ని కులాల వాళ్ళు వేసుకుంటాం, ఒక ఆచారం. అలాగే సంవత్సరాది మర్నాడు క్షత్రియులు వేసుకుంటారు, ఆఖరి రోజుని రజకులు వేసుకుంటారు, ఆచారం అలాగా. మరి ఇవన్నీ కూడా కావిళ్ళతోటి మరి పానకం ఒక బిందె నీళ్లు, మరి చలవిడి వలపప్పు, మరి చీరలు సమర్పించుకోవాలి, చీరలు మొక్కులు తీర్చుకునే మొక్కులు, రకరకాల భక్తి శ్రద్ధలతో తీర్చుకుని మా చల్లని ఇలవేలుపులు మా గ్రామ దేవతలు మహాలక్ష్మి మహంకారమ్మ వారిలో కృపా కటాక్షం ఎప్పుడు కూడా మా గ్రామానికి మా ప్రజలకి ఇలవేళ్ళ కావాలని కోరుకుంటూ కూడా ఈ లోకాన్ని అందరూ కూడా నూటక దేవతలు అందరూ కూడా మరి ఈ ఉత్సవానికి విచ్చేస్తారు. పోతురాజు శ్రీకరుడు పిలుస్తాడు, మరి నూటొక్క దేవతలు కూడా జనులందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ కూడా సేవ తీసుకుంటున్నాను. మహాకాళి మహాలక్ష్మీం సరస్వతి త్రిగద్న స్వరూపిణి మాంబాం దుర్గాం జండీ నమామ్యహం. మన ఇప్పర్పూర్లో ఏం చేసి ఉన్నా శ్రీ మహాకాళి మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవంలో ముందుగా ఈరోజు గురువారము దేవదేవ మహాదేవ త్రికాలజ్జమహేశ్వర కరుణాకర దేవేశ భర్తారు గృహార్కం ఈ గురువారం రోజున మహాలక్ష్మీదేవి మహాకాళీదేవికి ప్రీతైన రోజు. ఈరోజు శుక్రవారం రోజున స్వామివారికి సుప్రభాత సేవ అయింది. అమ్మవారికి సహస్ర కలశాభిషేతాల్లో గంగే యమునే సేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలైష్యతో స్వామివారికి అమ్మవారికి ఇరువురు కూడా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే విశేషం ఏమిటంటే ఇది పురాతనమైన దేవాలయం, అంటే దగ్గర దగ్గర 130 సంవత్సరాలు దాటినగా, అలాగే 112 సంవత్సరాలు, అలాగే 100 సంవత్సరాలు కూడా జాతర చేసుకున్నాం, బ్రహ్మాండమైంది. అలాగే గ్రామదేవత అని ఏదైనా కూడా పెళ్ళిళ్ళు అయినా ఏమైనా ఏదైనా సరే గ్రామదేవతను కొలిసిన తర్వాత ముందుగా విఘ్నేశ్వరుని ఎలా కొలుస్తామో గ్రామదేవతలు కొలిసిన తర్వాత మరి ఏదైనా కార్యక్రమం ఉంది. లోకాన్ని గ్రామాన్ని పరిపాలించే దేవత ఇవన్నీ. మన ఏదైనా వ్యాధులు రాకుండా, మసూసాలు రాకుండా, దుష్టశక్తులు రాకుండా అందరూ కూడా వ్యవసాయము పాడి పంటలు సంపూర్తిగా ఉండే కాపాడే దేవత. అలాంటి కాపాడే దేవతని ఎప్పుడై కూడా మనం ఇదిరా కూడా అమ్మవారిని మొక్కుతాం. కానీ మన అమ్మవారిని ఎప్పుడైతే కూడా నిత్యము నమస్కారం చేస్తే మన కోరికలన్నీ సిద్ధిస్తుంది. అందుచేత ఈ జాతర మహోత్సవంలో ఈ 5 రోజులు కూడా జాతర మహోత్సవంలో ఏదైనా ఉంది ర్యాలింగ్ కానీ కొన్ని దేవాలయాల్లో అయితే సిరిగదులు ఒకరోజే తిప్పుతారు. అది ఇక్కడ పూర్వకాలం నందు 5 రోజులు కూడా సిరిబొమ్మ ఉత్సవం జరుగుతుంది. అలాగే మన గ్రామం అంతా కూడా సుభిష్టంగా ఉండి పాడి పంట తోలతో తొలగాలని కోరుతున్నాం. మా గ్రామాన్ని రక్షించే మాంకాళమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్ల జాతర ఈరోజు మొదలవుతుంది. అలాగే మా గ్రామాన్ని పాడి పంటలతో సుఖ సంతోషాలతో అన్ని రకాలుగా మమ్మల్ని రక్షించి అన్ని దారి పంటలతో మా గ్రామ దేవతలు అలాగే మా గ్రామ ఆడపడుచులు ఈ ఆడపడుచుల్ని ప్రతి సంవత్సరం గౌరవడి రోజు అందరు దేవతలకి తోబడేటువంటి పోతురాజు గుడికి ఈరోజు పుట్టింటికి వెళ్తారు. పుట్టింటికి వెళ్ళి మళ్ళా 5వ రోజు ఆఖరి రోజు మళ్ళా ఈ గుడికి మళ్ళీ రావడం జరుగుతుంది. అలాగే ప్రతి మా గ్రామంలో ఉన్న ఆడపడుచులు పూర్వం కూడా దేవత పుట్టింటికి వచ్చినట్టు వాళ్ళు మా గ్రామ ఆడపడుచులందరూ కూడా వచ్చి 5 రోజులు కూడా పుట్టింట్లో ఉండి అలాగే 5 రోజుల తర్వాత వెళ్ళేవారు. ముందు మధ్యలో కూడా వెళ్ళేవారు కాదు, ఆ ఆచారం మా గ్రామంలో కూడా ఉండేది. అలాగే పుట్టింటికి తీసుకొచ్చేటప్పుడు మేడశాలలు గరగలు నృత్యాలు కోలాటం అలా అన్ని రకాలుగా మంచి సంతోషంగా మేము అమ్మవారిని తీసుకెళ్తూ పసలవారు ఇక్కడ పొగ వేసి ఆడపడుచుకి రమ్మని ఆహ్వానించి పొగ వేసి ఆహ్వానించి మా పుట్టింటికి రామ్మా అని తీసుకెళ్ళి అక్కడ పోతగుడిలో ఉండటం జరుగుతుంది. ఈ 5 రోజులు అమ్మవార్లు అక్కడే ఉంటారు పోతరాజు గుడిలోనే. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 5వ రోజు ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ మాంగళమ్మ మహాలక్ష్మి అమ్మవారు ఇప్పుడు కాదు, ఇది ఈ ఆలయం పునర్నిర్మాణించే 110 సంవత్సరాల్లో దాటిపోతుంది, 112 సంవత్సరాలు దాటుతుంది. అంటే అంతకుముందు ఎప్పుడో చాలా 100 సంవత్సరాల కింద వస్తున్న ఈ ఆచారాన్ని గౌరవిస్తూ ఈ మాంగళమ్మ మహాలక్ష్మి అమ్మవారు ఎప్పుడూ మా గ్రామాన్ని రక్షించి అలాగా మాకు ఉంటారని చెప్పి కోరుకుంటూ అవకాశం అందరికీ జ్ఞాపకం తెచ్చుకున్నాను. అలాగే అమ్మవారిని గుళ్ళోకి తీసేటప్పుడు పుట్టింటికి రామ్మని ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరూ కూడా కాగడాలతో స్వాగతం పలుకుతాం.
ఈ కాగడాలే మా జీవితాలు కూడా వెలుగుతో నింపమని, అలాగే అమ్మవారి దారి చూపించినట్టు ప్రతి ఒక్కరు కూడా కాగడాలతో వేసి అమ్మవారిని స్వాగతం పలుకుతాం జరుగుతుందండి. ముఖ్యంగా ఆనవాయితీ ఏంటంటే, పూర్వం మా తాతగారు అయినటువంటి పసల గంగన్న గారు అయా నుంచి ఇప్పుడు ఒక ఈ గ్రామాచారం ఏంటంటే దేవాలయంలో పసలవారు గంగన్న గారు సంతానం కుటుంబం ఇక్కడ పసలవారు ఇక్కడ పొగేసిన తర్వాతే ఈ ఉత్సవం ప్రారంభమవుతుందన్నమాట. రాత్రులు ఈ గరగ మన అభిషేకం ఏమో తర్వాత మంచిగా ఉంటుంది, మంచి జరగాలన్న ఉద్దేశంలోనే అదమో 108 కన్యలతోటి ఈ కలశాభిషేకం మన నీరు తీసుకొచ్చి చెరువులోంచి ఆ గంగా స్నానం చేయించే ఆచారం రీసెంట్గా పెట్టిన చాలా చక్కగా ఆనాటికి 108 అనుకున్నాయి దరిద్ర 200 దాటిపోతున్నారు జనం. అలా సహకరించిన ఈ కన్యలకి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను.